హలో అండి ఈరోజు మనము మునక్కాయ ముక్కని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం అండి చాలామంది అడుగుతున్నారు మునగ చెట్టుని ఎలా పెంచాలి గార్డెన్లో అది కూడా కంటైనర్లో అండ్ ఎక్కువ కాయలు ఎలా తీసుకోవచ్చు మనం అన్నది తెలుసుకుందాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి గార్డెన్ నేను మీ జ్యోతి ఇక్కడ చూస్తున్నారు కదండి అంటే ఇది మనం కంటైనర్లో పెంచుతున్నటువంటి మునగ చెట్టు అండ్ ఎక్కువ బుషిగా ఎలా పెంచుకోవాలి ఆ బుషిగా పెంచినటువంటి మొక్క నుంచి ఎక్కువ కాయలు ఎలా తీసుకోవాలి ఏ మెథడ్స్ ఫాలో అవ్వాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి అందరికీ అవన్నీ కూడా ఫటాఫట్ ఈ వీడియోలో మనము క్లియర్ చేసుకున్నాము చూసారు కదా ఇది మునగ చెట్టు దీన్ని నేను ఒక పొడగాటి కంటైనర్లో అంటే ఎక్కువ డెప్త్ ఉన్న కంటైనర్లో పెట్టాను అంటే ఒక డ్రమ్లో పెట్టాను అండ్ ఒక ఆహార అడుగుల ఎత్తు వరకు పెంచాను చూసారా సో ఆరడుగుల ఎత్తు పెంచేటప్పుడు మనము కొద్దిగా పెరగగానే మెయిన్ స్టెమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము కట్ చేస్తూ ఉండాలి దానివల్ల ఏంటంటే ఎక్కువ కొమ్మలు వచ్చి మొక్క బుషీగా తయారవుతుంది సో ఎక్కువ గుబురుగా వచ్చినప్పుడు కొమ్మ కొమ్మకి కాయలు ఎక్కువగా వస్తాయి కానీ కాయలు ఎక్కువగా తీసుకోవడానికి మనము మొక్కకి కూడా ఫుడ్ని అందించాలి కదా సో దానికి ఆహారం పెట్టాలి అది మనం ఆర్గానిక్గా పెంచుకుంటున్నాం కాబట్టి సేంద్రియ పద్ధతిలోనే మెథడ్స్ ఫాలో అవ్వాలండి కెమికల్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము మొక్కల ఇవ్వకూడదు అండ్ అలాగే మునగ చెట్టుకి ఎప్పుడు కూడా సపోర్ట్ ఇవ్వాలి ఏదైనా కర్ర కానీ ఇలా డెలికేట్గా ఉంటుందండి మొక్క సో ఇంత హైట్ మీరు పెంచారంటే ఖచ్చితంగా దానికి మీరు ఏదైనా ఒక సపోర్ట్ ఇచ్చుకోవాలి అలాగే కంటైనర్ ఎప్పుడు కూడా హైట్లో పెట్టకూడదు అంటే కింద ఫ్లాట్ సర్ఫేస్లో నేనైతే దాని కింద ఒక కంటైనర్ పెట్టేటప్పుడు ఒక టైల్స్ అనేవి యూస్ చేశాను ఆ టైల్ మీద ఈ డ్రమ్ను పెట్టాను అనమాట అదే మనం హైట్లో ఏదైనా ఎత్తులో పెట్టామనుకోండి అది విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట సో హైట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ మొక్కని పెట్టరాదు డైరెక్ట్గా మనము సర్ఫేస్ మీదనే పెట్టాలి అలాగే మీరు చూసినటువంటి మునగ చెట్టుకి దాదాపుగా ఒక ఇరవై మునక్కాయలు ఉన్నాయండి చక్కగా వచ్చింది మొక్క హ్యాపీగా మీరు కూడా ఇలా తీసుకోవచ్చు అయితే దీనికి మనం సాయిల్ మిక్సింగ్లో ఎలా చేసుకోవాలంటే నార్మల్గా అన్ని మొక్కలకి ఎలా పెంచుతామో వన్ టూ వన్ టూ వన్ రేషియోలో మీరు మట్టి మిశ్రమాన్ని కలుపుకోవాలి ఏంటి మట్టి కోకోపీట్ అండ్ ఎనీ కంపోస్ట్ అంటే వర్మీ కంపోస్ట్ దొరికితే వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువు కానీ లేదా కిచెన్ వేస్ట్ కానీ ఏదైనా పర్వాలేదు సో అలా కలుపుకున్న మిశ్రమంలో మనము విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు లేదా డైరెక్ట్గా మొక్కను తెచ్చి మనం ఇలా కంటైనర్లో ప్లాంటేషన్ చేసుకోవచ్చు అలాగే మీరు మట్టిని చూస్తున్నారు కదా ఎప్పుడు కూడా సాయిల్ అనేది కొద్దిగా లూజ్గా ఉండాలి మరీ టైట్గా ఉంటే ఏంటంటే వేర్లు అనేవి ఎక్కువగా విస్తరించకపోవడం వలన ఏరేషన్ జరగకపోవడం వలన మొక్క సరిగా పెరగదనమాట సో పెద్ద మొక్కలు ఎప్పుడు కూడా రూట్స్ అన్నీ నిండుకొని ఉంటాయి మీరు మొక్కను ఒకసారి ఆ మట్టి తీసి చూస్తే కనుక తెలుస్తుంది వేర్లే ఉంటాయి మొత్తం సో అందుకని ఎప్పుడు కూడా ఫెర్టైల్ చేస్తూ ఉండాలి సారవంతం చేస్తుండాలి మనం ఇచ్చిన మట్టి అనేది ఈ వర్షాల వల్ల కానీ మొక్క తీసుకునే ఆహారం వల్ల కానీ అది సారం అనేది తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి మొక్కకి ఎప్పటికప్పుడు మనము ఎవ్రీ వీక్ ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలి నేనైతే అన్నీ కూడా ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అనేవి ఎవ్రీ వీక్ ఇస్తూనే ఉంటాను ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ మీరు ఆ ఫెర్టిలైజర్స్ కావాల్సిన వాళ్ళు మీరు నాకు మెసేజ్ పెట్టండి మీకు అనిపిస్తుంది కదా వీడియోలో సో ఆ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి కాల్స్ మాత్రం చేయొద్దబ్బా దయచేసి ఓన్లీ మెసేజెస్ అనమాట మంచి క్వాలిటీ సీడ్స్ కూడా మీకు కావాలంటే మెసేజ్ పెట్టండి అండ్ చూస్తున్నారా ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో మనకు తెలుసు మునగ చెట్టు అసలు ఎన్ని పోషకాలు ఉంటాయంటే మనం తీసుకునేటటువంటి ఆహారంలో మునగ చే మునగాకుతోటి కూడా మనము ఫ్రై లాగా చేసుకొని కూడా మనం తినొచ్చు మునగాకులో అన్ని అధిక పోషకాలు ఉంటాయి అలాగే మునగాకుతో కూడా మనము ఫెర్టిలైజర్ తయారు చేసి మొక్కలకి గ్రోత్ కోసం ఇవ్వచ్చు చక్కగా పెరుగుతాయండి ఒక రెండు మునగ చెట్లు మనము ఎప్పుడు గార్డెన్లో పెంచాలి పెంచడం వలన ఎప్పటికీ తీసుకోవచ్చు అండ్ మీరు గార్డెన్లో పెంచినటువంటి మునక్కాయలతో సాంబార్ చేస్తే సూపర్గా ఉంటుంది అయితే ఇక్కడ చూస్తున్నటువంటిది మస్టర్డ్ కేక్ అనమాట సో నేను లాస్ట్ వీక్ దీనికి ఆల్మిక్స్ కేక్ ఇచ్చాను ఇప్పుడు మస్టర్డ్ కేక్ ఇస్తున్నాను చాలా ప్యూర్ మస్టర్డ్ కేక్ ఇది మనం ఆవ నూనె తీసిన తర్వాత తీసుకున్నటువంటి మస్టర్డ్ కేక్ సో ఈ కేక్ వల్ల మొక్కకి రిచ్ ఎన్పికి అలాగే పొట పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి చక్కగా ఫ్లవర్స్ అనేవి మరిన్ని వస్తాయి చూస్తున్నారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో సో దీన్ని డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా వాటర్లో మనం నానబెట్టి అట్లీస్ట్ ఒక ఆరు గంటలు మీరు నానబెట్టాలి నానబెట్టిన తర్వాత దాన్ని ఒక మగ్గు నీళ్ళలో మీరు డైల్యూట్ చేసి మొక్కకి ఇవ్వచ్చు అనమాట ఇన్స్టెంట్గా ఇవ్వటానికి మనం ఇలా డైరెక్ట్గా ఇవ్వటం వలన ఏంటంటే స్లోగా రిలీజ్ అవుతుంది ఈ ఫెర్టిలైజర్ అనేది మొక్కకు కావాల్సిన పోషకాలని స్లోగా కొద్ది కొద్దిగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఒక గుప్పెడు నేను దీనికి ఇస్తున్నాను అంటే కాయలు ఆల్రెడీ వచ్చాయి కదా ఆ కాయలన్నీ కూడా మళ్ళీ అంటే రాలిపోకుండా ఉండాలి చక్కగా నిలబడాలి అంటే మనం ఇలా పోషకాలు ఇచ్చుకుంటూ ఉండాలి అలాగే మీరు కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్ ఇవ్వచ్చు కాకపోతే వాటితో పాటు మనం అదనంగా ఈ ఫెర్టిలైజర్స్ అనేవి మిక్స్ చేస్తూ ఉండాలి మట్టిలో సో ఎందుకంటే మనము ఒకసారి మొక్కను పెంచిన తర్వాత దీన్ని మళ్ళీ తీసేయం కదండి ఒకే కంటైనర్లో మనము పెంచుతూ ఉంటాం అందుకని అయితే వేరు దగ్గర కాకుండా కొద్దిగా వేర్లకి దూరంలో మనము ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కప్పి ఉంచాలి ఆ ఫెర్టిలైజర్ని కప్పి ఉంచడం వల్ల అది కొద్ది కొద్దిగా మనం వాటరింగ్ ఇచ్చినప్పుడు నానుతూ ఉంటుంది కాబట్టి మొక్కకి పోషకాలని అందిస్తూ ఉంటుంది సో అది ఇవాళ వీడియో చూసారో ఎంత చక్కగా బుషిగా వచ్చింది వర్షాల వల్ల ఇంకా ఆకులన్నీ చాలా వరకు రాలిపోయాయండి అండ్ మళ్ళీ వచ్చేస్తాయి ప్రాబ్లం ఏం లేదు కాయలన్నీ చక్కగా నిలబడాయి కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ రాలిపోతాయి మళ్ళీ చిగుర్లు వస్తాయి చక్కగా మళ్ళీ ఫ్రూట్స్ అనేవి మనము తీసుకుంటూనే ఉంటాము ఈ మొక్క నుంచి సో మీకు ఈ ఫర్టిలైజర్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మస్టర్డ్ కేక్ కోకోనట్ కేక్ ఆల్ మిక్స్ కేక్ తర్వాత గ్రౌండ్ నట్ కేక్ నీమ్ కేక్ నీమ్ ఆయిల్ సో అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మంచి క్వాలిటీ సీడ్స్ కూడా ఉన్నాయి సో మనకు అన్నీ రెడీగా ఉన్నప్పుడు చక్కగా మంచి రిజల్ట్ వస్తుంటే గార్డెనింగ్ అనేది ఈజీగా ఉంటుంది మనకు కూడా హ్యాపీగా చేయాలనిపిస్తుంది కొంచెం కంపోస్ట్ అంటే పురుగులు అవి భయం ఉన్నా కూడా పోతాయి అలాగే బ్రాంచెస్ అవి మీకు చూపిస్తున్నాను ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో అని ఇవన్నీ కూడా నేను ప్రూనింగ్ చేశాను అనమాట ముక్క పెరిగేటప్పుడు అప్పుడు ఏంటంటే ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి సో అదనమాట ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి అలాగే హ్యాపీ రక్షాబంధన్ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్